السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد أعوذ بالله السميع العلي من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والفجر وليال عشر والشفع والوتر والليل إذا يسر. సోదర మహాశివులారా సర్వస్తోత్రములు మన సృష్టికర్త అయిన అల్లాహకు మాత్రమే శోభిస్తాయి ఆయనే మన ఆరాధనలకు ఏకైక అర్హుడు లెక్కలేనన్ని కరుణ శాంతులు ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లంపై మరియు ఇతర ప్రవక్తలందరిపై ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశాన్ని తమ తమ జాతుల వరకు అమానత్గా విశ్వసనీయతగా సంపూర్ణంగా చేరవేశారు మరియు చిట్ట చివరి ప్రవక్త దయామయ దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహమ్మద్ సల్లాహు అలీ వల్లంపై ప్రత్యేకంగా ఆయనపై సర్వ సర్వమానవాళి కొరకు ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణం చేశాడు ఈనాటి మన అంశం జుల్హిజ్జా తొలి దశ మొదటి దశకం తొలి పది రోజుల ఘనత విశిష్టత అందులో మనం చేయవలసిన సత్కార్యాలు ప్రత్యేకంగా ఏ విషయాల నుండి మనం దూరం ఉండాలి సోదర మహాశయులారా అలాగే సోదరి మనులారా ఈ అంశంలోకి ప్రవేశించే ముందు కొన్ని మూల విషయాలు ముఖ్య విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను వాటిలో అతి ముఖ్యాతి ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే వరబ్బు కయహ్లు కుమాయషా ఓ ఎఖ్తార్ సూరతుల్ కసస్ ఆయత్ నంబర్ అరవై ఎనిమిదిలో అలా తెలిపాడు ఈ విషయం నీ ప్రభు తాను కోరిన దానిని సృష్టిస్తాడు మరియు తన సృష్టిలో తాను కోరిన వాటిని కోరిన వారిని కోరిన దానిని ఎన్నుకుంటాడు అల్లాహుతాలా సర్వాధికారి సర్వశక్తిమంతుడు సర్వ జ్ఞాని సర్వ వివేకి కనుక తన సృష్టిలో కొందరికి మరికొందరిపై కొన్నిటికి మరికొన్నిటిపై ఘనతలు ప్రసాదిస్తాడు వాస్తవానికి ఈ ఘనతలు ప్రసాదించడంలో మన కొరకు ఎన్నో రకాల లాభాలు ప్రయోజనాలు ఉన్నాయి రమదాన్ మాసం వచ్చిందంటే సర్వసామాన్యంగా మనం వింటాము అన్ని నెలల్లో రమదాన్ మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత రమదాన్ మాసానికి ఇవ్వబడినటువంటి ఘనతలు విశిష్టతలు మరే మాసానికి లేవు అని నిజమైన మాట సత్యమైన మాట అందులో అనుమానం లేదు అయితే మాసాల ప్రకారంగా నెలల ప్రకారంగా రమదాన్ మాసానికి అలాంటి ఆ ఘనత ఉంది కానీ దశల రీత్యా చూస్తే సంవత్సరంలోకెల్లా రెండు దశలు ఉన్నాయి వాటికి కూడా చాలా చాలా ఉన్నత స్థానం ఎంతో గొప్ప విశిష్టత ఉంది ఏంటి ఆ రెండు దశలు ఒకటి అరమదాన్లోని చివరి దశ రాత్రులు రాత్రులు రెండవది జుల్హెజ్జా మాసం యొక్క మొదటి పది దినాలు సుదర మహాశివులారా నేను కొన్ని ఆయతులు కొన్ని హదీతులు మీకు తెలియజేస్తాను అప్పుడు మరింత స్పష్టంగా మీకు తెలుస్తుంది అప్పుడు మీరు అర్థం చేసుకోగలుగుతారు అయితే ఈ విషయాన్ని మదిలో నాటుకోండి ఎలాగైతే రమదాన్ మాసం వచ్చిందంటే మనం పుణ్య కార్యాలలో ఎంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాము వేరే కొన్ని పాపాలను కావాలని ఏవైతే మనం చేస్తున్నామో వదులుకునే ప్రయత్నం చేస్తాము అలాగే అంతకంటే ఎక్కువ ఈ జుల్హిజ్జా మాసం ప్రవేశించిందంటే అలాంటి కాంక్ష కుతూహలం మనం పుణ్యాల్లో ముందు కెగిసిపోయే అటువంటి ప్రయత్నం అనేది చాలా చాలా ఉండాలి ఎందుకంటే రమదాన్ మాసంలో ఉపవాసానికి దాన ధర్మాలకు నమ్రాలకు ఖురాన్ పారాయణానికి సంబంధించిన ప్రత్యేక హదీసులు వచ్చి ఉన్నాయి వాటి యొక్క ఘనత ఎక్కువగా ఉంది అని ఆ రమదాన్ మాసంలో కానీ ఈ జిల్హిజ మాసం యొక్క తొలి దశ అంతకంటే ఎక్కువ ఘనత గలదని మనకు హదీసుల ద్వారా అర్థమవుతుంది ఎందుకంటే మామిన్ ఈ పది రోజులలో ఏ ఒక్క సత్కార్యం గురించి ప్రత్యేకంగా కాకుండా ప్రవక్త సల్లల్లా వసల్లం ప్రత్యేకంగా ప్రతి సత్కారం యొక్క పుణ్యం దాని యొక్క సత్ఫలితం ఎన్నో రేట్లు ఎంతో గొప్పగా పెంచి ఇవ్వడం జరుగుతుంది అని చాలా చాలా స్పష్టంగా తెలియపరిచారు అందుకొరకు మనం ఈ జుల్హెజ్జా మాసం యొక్క తొలి దశ ప్రవేశించింది అంటే రమదాన్కు మనం ఎలా ప్రాముఖ్యత ఇస్తామో ఎన్నో పనులు మనం వెనకేసుకొని పుణ్యాల్లో సత్కార్యాల్లో ముందుకు ఉండే ప్రయత్నం చేస్తామో అలాంటి ప్రయత్నం ఈ జుల్హెజ్జా దశం ప్రారంభమయ్యే సందర్భంలో కూడా మనం చేయాలి ఇక ఘనత విషయానికి వస్తే రండి అల్లాహు తార విశ్వాసుని యొక్క జీవితాన్ని సర్వ శుభాలలోనే ఉంచాడు విశ్వాసునికే ఇది ప్రత్యేకం అవును కానీ దురదృష్టవంతం ఏమిటో తెలుసా మనం ఇంత అదృష్టవంతులమని తెలుసుకోవడం లేదు మనం స్వయంగా ఎలాంట ఎలా అదృష్టవంతులం ఇళ్ళ వేలల్లో మనం శుభాల్లో ఎలా ఉన్నాము సోదర మహాశివులారా చెప్పుకుంటూ పోతే ఈ అంశం చాలా దీర్ఘంగా ఎంతో పెద్దగా ఉంటుంది కానీ సంక్షిప్తంగా ఒక రెండు విషయాలు మీరు గ్రహించండి అర్థం చేసుకోవడానికి ఒక రెండు ఉదాహరణలు కూడా సరిపోతాయి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలియజేశారు ముస్లిం షరీఫ్ లోని హదీస్ ఇన్ అమ్రల్ ముమిని అజబున్ విశ్వాసుని యొక్క విషయమే చాలా వింతకరమైన విషయం ఇన్ అసాబతు సరా అశకర్ వ ఇన్ అసాబతు దరా సబర్ మన్ విశ్వాసునికి ఏదైనా సుఖ సంతోషం ఎదురైనప్పుడు అతడు కృతజ్ఞత చెల్లిస్తాడు ఈ విధంగా అతడు ఎంతో మేలును ఫకాన ఖైరల్లా అతనికి ఎన్నో రకాల మేళ్ళు శుభాలు మంచితనాలు జరుగుతాయి అతనికి ఒకవేళ ఏదైనా దాపురం అయింది ఏదైనా ఆపద ఏదైనా కష్టం వచ్చేసింది అప్పుడు అతను ఓపిక సహనాలతో జీవిస్తాడు ఫకాన హైరల్లా అది అతని కొరకు మేలే మేలు జరుగుతుంది వలై సహాదా ఇల్లలి ఇది విశ్వాసుని తప్ప ఇంకా వేరే ఎవరికీ సాధ్యం కాదు గమనించండి మనం ఉదయం మేల్కొన్నప్పటి నుండి నిద్రించడానికి పడకపై రాత్రి వెళ్ళేసరికి ఈ రెండు స్థితిల్లో ఏదో ఒకటిలో ఉంటాము కదా ఎక్కడైనా సంతోషంగా ఆనందంగా లేదా ఎక్కడైనా కొంచెం బాధగా ప్రతి విషయంలో కూడా విశ్వాసానికి మేలే మేలు శుభమే శుభము అని ప్రఫక్త సల్లహు అలివి వసలం మనవి గుర్తు చేశారు ఇంకా మీరు ఒకవేళ అర్థం చేసుకోగలిగితే విశ్వాసుని జీవితం చాలా చిన్నది అలైహి వసల్లం వారి యొక్క హదీసు కూడా ఉంది కదా సర్వసామాన్యంగా అరవై సంవత్సరాలు మహా ఎక్కువ రెండు డెబ్బై అంతకంటే ఎక్కువ దాటే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు కానీ మనకంటే ముందు జాతి వారు వందలాది సంవత్సరాలు వేలాది సంవత్సరాలు గడి గడిపారు వారందరికంటే పుణ్యాల్లో పరలోకంలో అందరికంటే ముందు ముందు లెక్క తీర్పు జరిగి స్వర్గంలో ప్రవేశించడంలో ఇంకా అన్ని రకాల మేళ్ళు శుభాలు వారందరికంటే ముందు పొందడంలో మనం ఏదైతే ఉంటామో అయితే ఈ చిన్న జీవితంలో మన పుణ్యాలు అంత ఎక్కువగా ఎలా చేరుతాయి అల్లా ప్రసాదించిన ఒక గొప్ప వరం ఏంటో మనకు తెలుసా మనం చేసే కొన్ని పనులు మనం చేసే చిన్నపాటి కార్యక్రమాలు సత్కార్యాలు కొన్ని సందర్భాలలో కొన్ని సమయాలలో కొన్ని క్షేత్రాలలో మరియు అల్లాహుతాలా తన యొక్క ఇష్టంతో కొన్ని పనులకు స్వయంగా ఎన్నో రేట్లు పుణ్యాలు పెంచి ఇస్తాడు ఇది ఎంత శుభప్రదం మన కొరకు ఎప్పుడైనా మనం గ్రహించామా ఉదాహరణకు గమనించండి మనం ఇరవై నాలుగు గంటల్లో ఐదు పూటల నమాజులు చదువుతాము కానీ ఎన్ని నమాజులు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది యాభై నమాజులు చేసినంత పుణ్యం లభిస్తుంది శుభం కాదా ఇది చేస్తాము ఒక్క అక్షరానికి పదేసి పుణ్యాలు లభిస్తాయి ఇంత గొప్ప శుభం ఇది మనం దాన ధర్మాలు చేస్తాము సూర్య సూర్యవకరాలు చెప్పబడింది కదా ఒక్క దానం ఏదైతే అల్లా మార్గంలో మనం చేస్తామో దాని యొక్క ఫలితం అల్లాహు తాలా పది నుండి ఏడు వందల వరకు ఇంకా ఇంకా కోరిన వారికి ఇంకా పెంచి ఇస్తాడు గమనించండి ఎవరైనా ప్రజలందరి పట్ల సద్వర్తన వహించాడంటే మంచి నడవడిక ఉత్తమ విధానం మాటలో తీపి ప్రవర్తనలో ఉత్తమ రీతి అవలంబించాడంటే అతనికి రాత్రంతా నమాజులు తహజ్జుదులు చేసే పగలంతా ఉపవాసాలు ఉండే వారి కంటే ఎక్కువగా పుణ్యం లభిస్తుంది అని వార్త ఇవ్వబడింది కదా బుధావులను సహి అది ఈ విధంగా ఇంకా ఎన్నో సత్కార్యాలు మీరు చూడండి ఎన్ని రేట్లు మనకు పుణ్యాలు పెంచి ఇవ్వడం జరిగింది ఇది అల్లా యొక్క ఎంత గొప్ప శుభం అల్లా వైపు నుండి మనకు ఎంత మేలు కలుగుతుంది అయినా కానీ మనం సత్కార్యాలు పుణ్యాలు వదులుకొని జీవితం గడపాలనుకుంటాము సత్కార్యాలను వదిలి మనం అందులో ఆనందం ఉంది పాపాలు చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ ఎంతో మనం ఆనందం పొందుతున్నామంట అన్నట్లుగా భావిస్తాము వాస్తవానికి ఇది మోసం చాలా అయితే సోదర మహాశైలారా ఇక రండి ఈ జుల్హెజ్జ మాసం ఏదైతే ఉందో సుమారు ఒక వారం తర్వాత మనం ఈ జుల్హెజ్జ మాసంలో ప్రవేశించబోతున్నాము వచ్చే ఆదివారం కూడా మనం ఈ అంశం గురించి చెప్పుకోవచ్చు కానీ మా ఉద్దేశం ఏముండిందంటే లేదు లేదు ఒక వారం ముందు నుండే మన మిత్రులందరూ కూడా మెంటల్గా కూడా రెడీగా ఉండి దానికి సంసిద్ధతలు అన్నీ కూడా పాటించి ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది ప్రజలలో ఎడిట్ అయి రికార్డ్ అయి చేరేసరికి ఒక రెండు రోజులు ఏమైనా పట్ట పట్టేది ఉంటే రాకముందే అన్ని విషయాలు తెలుసుకొని మనం వాటి గురించి సిద్ధంగా ఉండాలి అన్నటువంటి శుభాశయంతో ఇప్పుడే ఈ అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది సోదర మహాశివులారా జుల్హెజ్జా మాసం ఇది ప్రస్తుతం మనం మొహర్రం నుండి ఒక కొత్త మాసాన్ని ఏదైతే ప్రారంభించి కొత్త సంవత్సరం అని పేర్కొంటామో దాని ప్రకారంగా చూస్తే ఇది పన్నెండవ మాసం జుల్హెజ్జా మాసం సూరత్ తోబా ఆయటంబర్ ముప్పై ఆరులో అల్లాహుతాల నాలుగు మాసాలు గౌరవప్రదమైనవి అని ఏదైతే తెలిపాడో దాని గురించి వివరణ నేను గత వారంలోని పాఠంలో తెలియజేశాను అందులో ఒకటి ఈ జిల్హిజ్జా మాసం జిల్హిజ్జా మాసానికి ఉన్నటువంటి మరో మూడో ఘనత ఏమిటంటే జిల్హిజ్జా మాసం హజ్ మాసాలలో కూడా ఒకటి దీని ప్రస్తావన కూడా ఇంతకుముందు పాఠంలో మనం తెలుసుకున్నాము అయితే

పది ప్రమాణం మరియు దానికి అపోజిట్ గా ఉన్నటువంటి ఈ రెండిటి యొక్క సాక్ష్యం నడుస్తున్నటువంటి రాత్రి సాక్షి ఈ సూరత్ యొక్క ఆరంభంలో అల్లాహుతాల ఎన్ని విషయాల ప్రమాణం చేశాడో ఒకసారి మీరు గమనించండి వల్ వల్ఫర్ వలయాలి నాషర్ వఫఫై వల్వత్ర ఐదు విషయాల ప్రమాణం చేశాడు సోదర మహాశివులారా ఇక్కడ ఈ ఐదు విషయాల ప్రస్తావన ఏదైతే వచ్చిందో దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఒకవేళ ఇందులో గొప్ప విషయం ఏమిటంటే ఫజర్ నమాజ్ దాని యొక్క ఘనత చాలా చాలా గొప్పగా ఉంది ఫజర్ నవాజ్ సమయంలో పగటి దైవదూతలు రాత్రి దైవదూతలు ఏకమవుతారు ఫజార్ నవాజ్ సమయంలో దైవదూతలు హాజరై కిరాత్ ఆ ఖురాన్ ఏదైతే పారాయణం చేయడం జరుగుతుందో వారు వింటారు సూరత్ బి ఇస్రాయిల్లో దాని ప్రస్తావన వచ్చి ఉంది అలాగే సోదర మహాశివులారా ఫజర్ నమాజ్ ఎవరైతే చదువుతారో తోని ఆ పొద్దంతా రక్షణలో ఉన్నటువంటి రమానత్ అల్లాహుతాలై తీసుకొని ఉన్నాడు ఇంకా ఎన్నో ఘనతలున్నాయి ఆ తర్వాత వలయాలి నాష ఇక్కడ పది రాత్రులని ఏదైతే చెప్పడం జరిగిందో వాస్తవానికి ఈ జిల్హిజ్జా యొక్క పది రోజులు అని సుమారు ముఫసిరీన్ కురాన్ వ్యాఖ్యానకర్తలందరూ ఏకీభవించారు ఇందులో విభేదం ఏమీ లేదు అయితే ఈ పది రాత్రుల్లోనే ఒక రెండు ఉన్నాయి చాలా ఘనత గల రోజులు మరింత ఎక్కువగా ఒకటి షఫా బేసి సంఖ్యలో వస్తుంది ఇది పదవ తారీఖు మరియు వతర్ అంటే ఇది తొమ్మిదవ తారీఖ్ బేసి సంఖ్య దీనికి సంబంధించి కొన్ని హతీలు కూడా వచ్చి ఉన్నాయి ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ తొలి దశ జుల్హిజ మాసంలో విడి విడిగా కూడా అల్లాహతా ఇందులో కొన్ని రోజుల ప్రమాణం చేసి ఉన్నాడు ఉదాహరణకు సూరతుల్ బురూజ్ మీరు చూశారంటే సూరతుల్ బురూజ్ చదివారంటే అక్కడ అల్లాహుతాలి మషహూద్ అని ప్రమాణం చేసి ఉన్నాడు ఈ విధంగా సోదర మహాశివులారా ఈ జిల్హిజ్జా మాసంలోని తొలి దశం దశకంలోని ఘనతల్లో మరొక గొప్ప విశేషం దీని ప్రస్తావన అయితే మనకు బుహారిలో కనబడుతుందో హదీస్ నంబర్ నాలుగు నాలుగు సున్నా ఏడు ఇదే తొలి దశలోని తొమ్మిదవ తారీఖు రోజున ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ అరఫా మైదానంలో ఉన్ అరఫాత్ మైదానంలో ఉన్నప్పుడు అల్లాహు ఈ ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణం చేశాడు సంపూర్ణం చేసిన ప్రస్తావన సూరతుల్ మాయిదా ఆయత నంబర్ మూడులో ఉంది ఈ సంపూర్ణ చేసిన విషయం ఎంత గొప్ప విషయమో ఈ విషయాన్ని యూదులలో ఉన్నటువంటి పండితులు కూడా గమనించారు సాహిబ్హారిలోనే వచ్చింది ఇంతకుముందు చెప్పిన హరిద్ నంబర్లో యూద పండితులు వచ్చి హదరు అనమా అది ఎల్లా అవుతారని అవుతా చెప్పారు మీ పురాన్లో ఒక ఆయతుంది అది గనక మా గ్రంథంలో అవతరించి ఉండేది ఉంటే అవతరించిన ఆ దినాన్ని మేము ఒక పండుగ దినంగా జరుపుకునే వాళ్ళము అప్పుడు ఉమర్ అది అల్లాహు తలాను చెప్పారు నాకు తెలుసు అది ఏ రోజు అవతరించిందో అనేది ప్రవక్త సల్ అల్లాహు అలీ వసల్లం హజ్ చేసిన సందర్భములో అది కూడా మాకు శుభప్రదమైన ఒక గొప్ప రోజు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం అరఫాత్ మైదానంలో ఉన్నారు యోమే అరఫా రోజున ఈ ఆయత్ అవతరించింది కేవలం ఈ హదీస్ యొక్క వివరణలో మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎంతో మంది ముస్లింలు కొన్ని విషయాలు ఈ హదీస్లో ఉన్నటువంటివి తెలుసుకోనందువల్ల ఎన్నో రకాల విధాతలకు సలఫ్ మనహజ్ కు వ్యతిరేకమైన మార్గంలో పడిపోయారు సోదర మహాశివులారా అతి ముఖ్యమైన విషయం అల్లాహుతాల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం మరణించేకి ముందే ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణం చేశాడు అంటే ఇక ప్రళయం వరకు ఇందులో ఎలాంటి మార్పు చేర్పులకు ఇది గురి కాదు ఇందులో మనం అదనంగా ఏదైనా చేర్చే అవసరం కూడా లేదు ఇందులో నుండి ఏదైనా తీసే అవసరం కూడా లేదు ఏ విషయమైతే ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం మరణానికంటే ముందు ధర్మంగా లేకుండినదో అది ఎన్నటికీ ధర్మం కాజాలదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి ఈ జిల్హిజా యొక్క తొలి దశకం ఘనతల్లో మనం తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన మరో విషయం ఇమాం ఇబ్ను హజర్ అస్కలా రహమతుల్లా అలీ పథుల్ బారి సైబుఖారి యొక్క సరహాలో తెలిపారు ఈ పది దినాలకు ఇంత ఘనత ఉండడానికి ఒక కారణం ఏమిటంటే ఉమ్మహాతుల్ ఐబాదాత్ ఇస్లాం యొక్క మౌలిక విషయాలు మూల ఆరాధనలు ఈ రోజుల్లోనే ఏకమవుతాయి వేరే ఏ రోజుల్లో కూడా ఇలా జరగదు కలిమలా ఇలా ఇల్లల్లా మహమ్మద్ రసూల్లా యొక్క సాక్ష్యం తర్వాత నమాజ్ ఉపవాసం జకాత్ హజ్ ఈ నాలుగు మరియు మొదటిదాని కలుపుకోండి కలిమ తైవా యొక్క సాక్ష్యం ఇవన్నీ కూడా ఈ పది రోజుల్లో జిల్హిజ్జా తొలి దశకంలో ఏకమవుతున్నాయి ఇంకా సోదర మహాశివారా ఇక ఈ పది రోజుల గురించి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి హదీసులు ఏవైతే వచ్చి ఉన్నాయో ఇక రండి కొన్ని హదీసులపై మనం శ్రద్ధగా సూక్ష్మంగా ఆలోచించే గ్రహించే ప్రయత్నం చేద్దాము ఇక్కడ నేను వేరువేరు హరీఫ్ పదాలు ఏదైతే తీసుకొస్తున్నానో అందులో ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వేరు వేరు పదాలను ఉపయోగించి ఈ పది రోజుల ఘనతను ఈ పది రోజుల విశిష్టతను ఎలా స్పష్టపరిచారో ఆ విషయాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి తర్వాత ఆ యొక్క విశ్వాసం మరియు నమ్మకంతో అందులో చేయవలసిన పనుల గురించి తర్వాత తెలుసుకుందాము ఒక హదీ అబు దావుదులో వచ్చి ఉంది దీని యొక్క భావం సహీ బుఖారీలో కూడా ఉంది అలాగే త్రిమిదిలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు మామిన్ అయ్యామిన్ అల్ అమలు అహబ్బు ఇల్ అల్లాహ్ మిన్ హాదిహిల్ అయ్యామిల్ ఆశ్ర అల్లాహు తాలా దృష్టిలో అల్లాహు తాలా వద్ద ఈ పది రోజుల్లో చేసే సత్కార్యాలు ఇతర రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ఎక్కువగా ప్రీతికరమైనవి అహబ్బు చాలా ప్రియమైనవి గమనించండి ఇక్కడ ఇతర రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ఈ రోజుల్లో చేసే సత్కార్యాలు ఏముంది అహబ్బు ఇలల్లా అల్లాహ్ వద్ద చాలా ప్రియమైనవి అంటే ఇప్పుడు ఇంకా మనం జుల్హిజ్జాలో ప్రవేశించలేదు కదా సుమారు మరో వారం ఉంది ఈ రోజుల్లో చేసే నమాజులు ఈ రోజుల్లో చేసే దాన ధర్మాలు ఈ రోజుల్లో చేసే పురాణ్ పారాయణం ఇంకా వేరే సర్వ సత్కార్యాలు అల్లాకు ప్రియమైనవే కానీ జుల్హిజ్జా మొదటి దశంలో చేసే సత్కార్యాలు ఇంతకంటే ఎక్కువ ప్రియమైనవి గమనించండి ఫలాతీబుల్లాహిల్ హాల్ అల్లాహ్ కొరకు ఎలాంటి ఉదాహరణ పోలిక లేదు ఎలాంటి భాగస్వామి పోలికలు లేనివాడు అల్లాహోత కానీ ఇక్కడ మన బుద్ధి జ్ఞానాలకు అర్థం కావడానికి మన అనుప జ్ఞానులకు విషయం స్పష్టపరచడం స్పష్టంగా అర్థం కావడానికి మనం ప్రతిరోజు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో జాబ్ చేస్తున్నామో పని చేస్తున్నామో కూలీ చేస్తున్నామో గమనించండి మన యజమానికి మన స్టేట్కి మన ఓనర్కి మన యొక్క మేనేజర్కి మన యొక్క ఏ పని ఎక్కువగా ఏ సందర్భంలో ఏ సమయంలో ప్రియమైనది కానీ ఉంటుందో మనం ఆ అవకాశాన్ని పోగొట్టుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకునే మరియు మన యజమాని దృష్టిలో మనం ఎక్కువ స్థానం పొందాలి అన్నటువంటి కాంక్ష ఉంటుందా లేదా మనందరికీ స్వభావం అయితే మాణిక్యమి యజమానుల్లోకెల్లా అతి గొప్ప యజమాని అధికారుల్లోకెల్లా సర్వాధికారి ఆ అల్లాహ్కు ఏ విషయం ఏ రోజుల్లో ఎక్కువగా ప్రియమో ప్రియతమో ఇష్టమో దాన్ని మనం ఆ రోజుల్లో పాటించడం అతనికి అంటే అల్లాకు ఎంత ఇష్టమో ఒక్కసారి మనం గమనించండి దీని భావం ఏంటి ఆ రోజుల్లో మనం సత్కార్యాలు ఎక్కువగా చేస్తూ ఉన్నామంటే మనం అల్లాకు ప్రియులవమవుతాము అల్లా మనల్ని ప్రేమిస్తాడు అల్లా ఎవరిని ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడా నీవు నీ సంతానాన్ని ప్రేమిస్తావంటే వారిని కొడతావా శిక్షిస్తావా లేదు కదా అయితే సుధర్ మహాశయులారా ఈ విషయాన్ని గ్రహించండి ఒక్క పదం ఏమిన్నారు మీరు దీన్ని ఇంకా విడమరిచి చెబుతూ ఉండేది ఉంటే చాలా విషయాలు మనకు బోధపడతాయి కానీ ఇప్పుడు ఈ చిన్న చిన్నపాటి ఉదాహరణతో విషయం అర్థమైంది అనుకుంటాను ఒక్క పదం ఏం తెలిసింది జిల్హెజ్జా పది రోజుల్లో చేసే సత్కార్యాలు అల్లాహకు చాలా ప్రియమైనవి వేరే రోజుల్లో చేసే సత్కార్యాల కంటే కూడా ఎక్కువగా ప్రియమైనవి ఇక రండి అదీతిలో ఈ రోజుల్లో చేసే సత్కార్యాల గురించి మరో పదం ఏమొచ్చి ఉంది ఉంది సహెబుహారీలో ఉంది అతిథి నంబర్ తొమ్మిది ఆరు తొమ్మిది ఇతర రోజుల కంటే జిల్హిజ్జా పది రోజుల్లో చేసే సత్కార్యాలి ఎక్కువ ఘనత గలవి వాటికి విశిష్టత అనేది ఎక్కువగా ఉంది ఘనత ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు మనకి ఎన్ని విషయాలు దీని ద్వారా బోధపడుతున్నాయి కొంచెం ఆలోచించండి కురాన్ హదీసుల ఆధారంగా రమదాన్లో మన యొక్క పరిస్థితి ఏముంటుంది కొందరు అంటారు సల్మాన్ ఫార్సీ అది ఎలా అవుతాడో హదీఫ్ అని కానీ సై హదీఫ్ కాదు అది రమదాన్లో ఒక్క నఫిల్ చేస్తే ఒక్క ఫరదు చేసిన దానితో సమానం ఒక్క ఫరదు చేస్తే డెబ్బై ఫరదులు చేసిన దానితో సమానం ఇక ప్రజల యొక్క కాంక్ష ఎలా ఉంటుందో చూడండి మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాము ఎన్నో ఇళ్లల్లో టీవీల మీద కర్టన్ వేసి ఉంటారు పరదా వేసి ఉంటారు రమదానంతా మనం టీవీ చూడకూడదు అని మరికొందరు ఎవరైతే వేరే రోజుల్లో షేవ్ చేస్తూ ఉంటారో రమదాన్లో షేవ్ చేయకుండా ఉంటారు తెలుగులో ఉర్దూలో గడ్డం గురించి ఒక మూడు నాలుగు నిమిషాల వీడియో ఉంది విని చూడండి ఇంకా ఎంతో మందిని చూస్తాము ప్రత్యేకంగా ఏదైనా అటుకు మీద చాలా ఎత్తు మీద కురాన్ పెట్టి ఉండేది ఉంటే తీసి ఎందుకు ఇది చాలా ఘనత గల సమయం వచ్చేస్తుంది మనం చేసే పుణ్యాల ఘనత ఎక్కువగా పెరిగిపోతుంది రమదాన్ వచ్చినప్పుడు జుమ రోజు వచ్చినప్పుడు సత్కార్యాల గురించి పుణ్యాల గురించి మనం ఎలా ప్రయత్నం చేస్తున్నామో ఎక్కువ ఘనత గల రోజులు అని ఈ హిజ్జా తొలి దశకంలో మనం చేసే సత్కార్యాల యొక్క విశిష్టత ఘనత ఇతర రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ఎక్కువగా ఉంది అందుకొరకు మనం ముందుకు వెళ్ళాలి మూడో పదం ఏదైతే ప్రస్తావన హదీసుల్లో దీని గురించి వచ్చి ఉందో సహెహుద్ద రహీబ్లో షేహ్ హల్బానీ రహమౌల్లా ప్రస్తావించారు ప్రపంచంలో ఎన్ని రోజులైతే ఉన్నాయో ఆ రోజుల్లోనే అతి గొప్ప ఘనత గల రోజులు మీకు విన్న వెంటనే ఇప్పుడు చెప్పిన విషయమే అని అనిపిస్తుందా అఫల్ ఘనత విశిష్టత అన్న పదం వచ్చింది కానీ చిన్నపాటి తేడా ఉంది గమనించండి ఇంతకుముందు హదీసులో ఏదైతే సై బుహారి యొక్క రెఫరెన్స్తో చెప్పడం జరిగిందో అందులో ఆ హదీధులో ఈ దశకంలో చేసే సత్ కార్యం చాలా ఘనత గలది వేరే రోజుల్లో చేసే సత్కార్యం కంటే ఎక్కువ ఘనత గలది అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ హీధులోనిది దునియా ప్రపంచంలో ఉన్న రోజుల్లో కెల్లా అతి గొప్ప అతి ఘనత గల అత విశిష్టత గల రోజులు ఈ పది రోజులు అలాగే సోదర మహాశివులారా మరో ఉల్లేఖనం ముసరద్ అహ్మద్లో వచ్చి ఉంది సహీ అహ్మద్లోని వాల్యూమ్ పది పేజ్ నంబర్ రెండు వందల తొంభై ఆరు మామిన్ అయ్యామిన్ ఈ హదీస్లో రెండు పదాల ప్రస్తావన వచ్చి ఉంది ఒక పదం ఇంతకు ముందే మనం అబుదావుద్ యొక్క ఉల్లేఖనంలో విన్నాము మరో రెండవ పదం ఇందులో వచ్చింది ఏమిటి ఈ హదీతులో రెండవ పదం మనం కంటిన్యూగా ఏదైతే తెలుసుకుంటున్నామో దాని పరంగా చూస్తే నాలుగవది గొప్ప రోజులు నేను స్టార్టింగ్లోనే ఆరంభంలోనే సూర్య కసస్ ఆయత్ నంబర్ అరవై ఎనిమిది యొక్క ఆధారంతో చెప్పాను అల్లా తన ఇష్టంతో ఎవరినైనా మరొకరిపై మరి కొందరిని మరికొందరిపై కొన్నిటిని మరికొన్నిటిపై ఘనత మరియు ప్ర విశిష్టత అనేది ప్రసాదిస్తాడు అయితే ఇక్కడ ఏముంది ఆ అగము ఎందల్లా అల్లాహ్ వద్ద అవీం గొప్ప ఔన్నత్యం గల రోజులు ఏవైనా ఉండేది ఉంటే ఈ తొలి దశకంలోని రోజులు అను ఇంకా సుదర మహాశివులారా ఒకవేళ మనం సునంద్ దార్మిలో వచ్చిన హదీఫ్ను చూస్తే షహర్వాని అహమహుల్లా సహీ తరీమ్లో పేర్కొన్నారు అక్కడ మరో రెండు పదాలు అదనంగా ఉన్నాయి అల్లాహువాదు ఈ విధంగా చూస్తే ఈ దశకం గురించి ఆరు రకాల వేరువేరు పదాల ద్వారా భావాలు కలిగే వేరు వేరు భావాలు కలిగేటువంటి పదాల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అసలం దీని యొక్క గొప్పతనాన్ని విశిష్టతను చాలా స్పష్టపరుస్తున్నాడు సురంధారమీలో వచ్చిన హదీస్లో ఏముంది వలా అజరా ఈ హీస్లో కూడా రెండు పదాలు ఏంటి మొదటి పదం అజ్ కల్లా వేరే రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ఈ రోజుల్లో చేసే సత్కార్యాలు అంటే తొలి దశిల్ హిజాలుని ఈ రోజుల్లో చేసే సత్కార్యాలు అజ్ కా ఎక్కువ పవిత్రమైనవి ఎక్కువగా శుభ్రమైనవి ఇక్కడ ఎక్కువ పవిత్రమైనవి అంటే ఏంటి నవజుబిల్లా హస్తరుల్లా వేరే సత్ సత్కార్యాలు అని ఏవైతే మనం చేస్తామో అవి అపరిశుభ్రమా నవజుబిల్లా హస్తరుల్లా కాదు నిదానంగా వినండి అర్థం చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ చూడడానికి పదం ఎలా ఉంది మామిన్ అమలిన్ అజ్గా అతి పవిత్రమైన అతి పరిశుభ్రమైన అతి శుద్ధమైన ఆచరణ అల్లాహ్ వద్ద ఈ జిల్హిజ్జా తొలి దోష తొలి దశకంలో చేసే ఆచరణ అంటే భావం ఏ ఆచరణల ద్వారానైతే మనం పరిశుద్ధులవుతామో ఏ సత్కార్యాల ద్వారానైతే మన పాపాలు మన్నించబడతాయో ఏ సత్కార్యాల ద్వారానైతే ఏ రోజుల్లో చేసే సత్కార్యాల ద్వారానైతే మనం పాపాల నుండి విముక్తి పొంది అల్లా యొక్క కరుణ కటాక్షాలతో వాటి ప్రక్షాళన జరిగి పవిత్రమైపోతాము శుద్ధమైపోతాము ఈ రోజుల్లో చేసే సర్కార్యాల ద్వారా అతి ఎక్కువగా మనం పరిశుభ్రత పొందుతాము అంటే మన పాపాలు చాలా మన్నించబడతాయి ఈ విధంగా మనం పాప రహితులుగా అయిపోతాం అల్లాహో చిన్న ఉదాహరణ కేవలం అర్థం కావడానికి చెప్తున్నాను ఎక్కడైనా నేను ఉదాహరణ ఇస్తున్నానంటే నూటికి నూరు పాళ్ళు అందులో ఉన్నటువంటి విషయం ఇందులో ఉండడం అవసరం లేదు అరే చూడరా బాబు వీణ్ణి ఎలా పులి పులి కనబడుతున్నాడు అని అంటారు కొందరిని అంటారు కదా ఇక అక్కడ అతనికి తోక ఉందా అని చూడబోతారా అతని ఒక పంజాలో ఎవరికైనా ఎవరి మీద చేయి వేసేది ఉంటే మొత్తం రక్తం వచ్చేస్తుంది అని అక్కడ చేతులు అలా ఉంటాయి గోర్లు అలా ఉంటాయి అని భావమా కాదు ఒక రకంగా ఇక్కడ ఒక చిన్న విషయం మీరు చిన్న ఉదాహరణ తీసుకోండి కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక సబ్బుతో మీరు బట్టలు ఉతుకుతున్నారు రాసి 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 చూస్తున్నారు తెల్లబడడం లేదు మరకలు దూరం కావడం లేదు మరో వ్యక్తి వస్తాడు అరే భయ్యి ఈ సబ్బు తీసుకు దీని ద్వారా నువ్వు ఈ విధంగా పిండు ఈ విధంగా నీ బట్టలను కడిగి చూడు ఎంత తెల్లగా మెరుస్తాయో అని కేవలం అర్థం కావడానికి ప్రతి ఒక్కరికి ఎందుకంటే అల్హమ్దుల్లా చదువరులు మంచి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మరియు చదవని వారు అందరికీ కూడా ధర్మం అర్థం కావాలి అన్ని రకాల ఉదాహరణలు మనం మధ్య మధ్యలో ఇస్తూ పోతూ ఉండేది ఉంటే అందరికీ సులభతరం అవుతుంది సుదర్ మహాశైలారా అజ్ కా అని ఏదైతే ఇక్కడ వచ్చిందో పదం ఈ రోజుల్లో చేసే సత్కార్యాలు ఎక్కువ పవిత్రమైనవి అని అంటే భావం ఏంటి ఈ రోజుల్లో మనం ఎంత ఎక్కువగా సత్కార్యాలు చేస్తామో అంతే మనం పాపాల నుండి పరిశుద్ధులమవుతాం ఇక రెండో పదం ఇక్కడ ఈ హదీసులో వచ్చిన రెండో పదం కంటిన్యూగా మన ఈ హదీసుల యొక్క పరంపరలో ఆరో రకమైనది ప్రదంగా సత్ఫలిత ప్రదంగా సత్ఫలిత పరంగా అతి గొప్పది ఈ రోజుల్లో చేసే సత్కార్యం ఆ అవమ అజరాన్న దానికి అర్థం గ్రహించండి శ్రద్ధ వహించండి వేరే రోజుల్లో చేసే సత్కార్యాలకు ఏ పుణ్యమైతే దొరుకుతుందో అజర్ ఏ అయితే దొరుకుతుందో ఎంత మనకు దానికి బదులుగా రివార్డ్స్ దొరకాలో ఈ రోజుల్లో ఈ తొలి దశకంలో చేసే సత్కార్యాలకు ఆ అవం అంతకంటే ఎంతో గొప్పగా అంతకంటే ఎంతో ఎక్కువగా ఫలితం ప్రసాదించబడుతుంది కేవలం అర్థం కావడానికి చిన్న ఉదాహరణ ఇప్పటికీ కొన్ని కంపెనీలలో కొన్ని ఫ్యాక్టరీలలో కొన్ని ఉద్యోగాల్లో ఆదివారం సెలవు ఉంటుంది ఇటు అరబ్ దేశాలలో కొన్ని ప్రాంతాల్లో జుమారోజు సెలవు ఉంటుంది కానీ కంపెనీలో పని ఎక్కువగా ఉండి చాలా అవసరమై ఉండి ఈరోజు మీరు పని చేశారంటే మీకు డబల్ జీతం అంతేకాదు ఈరోజు సెలవు మీ కొరకు రిజర్వ్ ఉంటుంది వేరే సందర్భంలో నేను మీరు తీసుకోవచ్చు ఇలాంటి ఉంది లేదా ఉంది కదా మనం చూస్తూ ఉన్నాము అంతేకాదు పొలాల్లో చేనుల్లో పనిచేసే వ్యవసాయంలో పనిచేసే వారు కూడా సామాన్యంగా రోజువారీ కూలి ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది ఎప్పుడైతే పంట రెడీగా ఉంది ఎంత తొందరగా మనం కోత దాన్ని కోసి ఇంట్లోకి తీసుకొచ్చుకుంటామో అంతే ఎక్కువ లాభం ఆలస్యం చేశామంటే వర్షం వల్ల కానీ వాతావరణం చేంజ్ చేయడం వల్ల కానీ ఏదైనా నష్టమవుతుంది అలాంటప్పుడు కూలి మనుషులు దొరికనప్పుడు ఏం చేస్తారు యజమానులు భూస్వాములు సామాన్య రోజుల్లో ఇచ్చే అటువంటి కూలీ కన్నా ఎక్కువగా నిర్ణయించి పంట తొందరగా మన గోదాంలోకి రావాలి అని ఆలోచిస్తారు కదా ఇక్కడ నేను ముందే చెప్పేశాను ఉదాహరణ కేవలం చిన్నపాటికి అర్థం కావడానికి అంతే నూటికి నూరు రూపాయలు చూడడం జరగదు తాలాకు ఇలాంటి ఉదాహరణలు అవసరమే లేవు కానీ అల్లా మనపై దయ తలిచి ఇలాంటి గొప్ప శుభాలు గల రోజులు మనకు ప్రసాదించి అందులో చేసే సత్కార్యాలు వాటి యొక్క సత్ఫలితం మనకు వేరే రోజుల్లో ఇచ్చే కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఎంతో గొప్పగా అల్లాహుతాల మనకు ప్రసాదిస్తాం అందుకు రక్తి సోదరు మహాశివులారా ఎంత ధర్మ జ్ఞానం ఎక్కువగా మనం తెలుసుకుంటాము ఎంత ధర్మ జ్ఞానం పండితులకు దగ్గరగా ఉండి సలఫ్ మనహజ్ ప్రకారంగా అర్థం చేసుకుంటూ తెలుసుకుంటామో అంతే పుణ్యాల పట్ల ఎక్కువ కాంక్ష కూడా పెరుగుతుంది పుణ్యాలు సంపాదించే మార్గాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి సోదర మహాశివులారా ఈ తొలి దశకం దీనికి ఇంత గొప్ప ఘనత ఎందుకున్నది ఇంతకు ముందే సంక్షిప్తంగా కొన్ని విషయాలు మీకు ప్రస్తావించాను ఈ దశకంలోనే ఒక రోజు ఉంది ఆ రోజు గురించే సూరతుల్ ఫజ్రులో వత్ర అని చెప్పడం జరిగింది మరియు సూరతుల్ బురూజులో మష్హూద్ అని చెప్పడం జరిగింది ఏంటి అది అరఫా యొక్క రోజు అల్లాహోత్మర ఎంత గొప్ప రోజు అది చాలా గొప్ప రోజు అరఫా రోజు హాజీల కొరకు ఒక ప్రాణం లాంటిది అవును ఎందుకంటే మనిషి హజ్ పేరు మీద లక్షలు ఖర్చు పెట్టి ఏడు ఎనిమిది రోజులు కాదు నెల రెండు మక్కాలో పడి ఉండి ఎన్నో నమాజులు ఎన్నో సత్కార్యాలు ఎన్నో పనులు చేసిన అరఫాత్ మైదానంలో తొమ్మిదవ రోజు ఏదైతే వచ్చి అక్కడ ఇబాదత్ చెయ్యాలో ఆరాధన చెయ్యాలో తొమ్మిదో తారీఖు ఒకవేళ అరఫాలో హాజరు కాలేదంటే అతని హజ్ కానే కాదు తిరుమిదిలో వచ్చి ఉంది అల్హజ్ అరఫా సై ఇంతటి గొప్ప ఘనత గల రోజు గమనించండి ముస్లిం షరీఫ్లో వచ్చిన హదీస్ ప్రకారం గమనించండి ముస్లిం షరీఫ్లో వచ్చిన సై హదీస్ ప్రకారం ఆ రోజు అల్లహుతాలా ఎంత మందిని నరకము నుండి విడుదల చేస్తాడో ఎంతమందిని నరకము నుండి విముక్తి కలిగిస్తాడో అంత అంత ఎక్కువ సంఖ్యలో వేరే ఏ రోజుల్లో కూడా విముక్తి కలిగించాడు అవ్వా సోదర మహాశివులారా నాలో ఉన్న లోపం అనుకోండి మీరు కానీ కొంచెం ఓపికతో వినండి ప్లీజ్ ఏంటంటే కొంచెం విషయం విడమర్చి కొంచెం వివరంగా అందరికీ అర్థం కావాలని చెప్పే అలవాటు ఎందుకో మిత్రులు సోదరులు సోదరిమినలు ఇస్లాం ధర్మాన్ని క్లుప్తంగా మంచి విధంగా అర్థం చేసుకోవాలి విసుగు చెందకండి గంటల తరబడి మనం సీరియల్ చూడడంలో మనకు అలసట కాదు మనకు ఇష్టమైన బాహుబలి కానీ లేకుంటే ఇంకా వేరే ఫిలింలు కానీ వేరే ఏవి కానీ చూడడంలో మనం అలసిపోము కానీ ధర్మ విషయాలు వింటూ అలసిపోవడం అంటే క్షమించండి ఇది మన విశ్వాసంలో ఏదైనా కొరతనా అని భయపడాలి మనం బెదిరించడానికి నేను ఏదో పాప నోరుతో మాట వదలలేదు నేను అస్తరుల్లా కురాన్లో ఫదక్కీర్ ఫయిన్ విక్రా తెన్ ఫగుల్ ముఖ్ మినీన్ అని ఏదైతే వచ్చి ఉందో షేక్ సైమీన్ రహమతుల్లా అని చెప్పారు నీకు కురాన్ ద్వారా ప్రవక్త హదీసుల ద్వారా ఏదైనా బోధ చేయడం జరుగుతుంది కానీ ఆ బోధలో నీలో ఏ మార్పు రావటం లేదు అంటే నీ విశ్వాసంలో ఏదో కొరత ఉంది ఒకసారి నువ్వు చూసుకో ఎందుకంటే అల్లా ఏమంటున్నాడు నీకు ఉపదేశం లాభం చేకూర్చలేదు అంటే ఉపదేశం లో కొరత లేదు నీ విశ్వాసంలో ఏదైనా కొరత ఉందా ఒక్కసారి నీవు పరిశీలించుకో అని చెప్పారు సోదర మహాశువుల అరఫా తొమ్మిదో తారీఖు యోమ అరఫా యొక్క ఘనతలు మనం తెలుసుకుంటున్నాము ముస్లిం షరీఫ్లో వచ్చిన హదీత్ ఏంటి ఆ రోజు ఎంతమందిని అల్లాహుతాలా నరకము నుండి విముక్తి కలిగిస్తాడో వేరే ఏ రోజుల్లో కూడా అంతమందిని విముక్తి కలిగించాన్లో విన్నాము కదా మనం రమదాన్ ఆన్లైన్ క్లాసులలో మీరు హాజరయ్యారు కదా ఏం విన్నాము తిరుమిది యొక్క సై హిఫీ అల్లాహుతాలా రమదాన్లోని ప్రతి రాత్రిలో ఎంతో మంది వాసు నరకం నుండి విముక్తి కలిగిస్తాడు కానీ ఇక్కడ హదీస్ వినండి హదీస్ నంబర్ పదమూడు వందల నలభై ఎనిమిది అరఫా రోజున అల్లాహుతాల ఎంత ఎక్కువ మందిని నరకం నుండి విముక్తి కలిగిస్తాడు అంత పెద్ద సంఖ్యలో వేరే ఏ రోజుల్లో కూడా విముక్తి కలిగించాడు అంత గొప్ప అంత పెద్ద సంఖ్యలో ఇక గమనించండి ఆ రోజు మనం ఉపవాసం పాటించడం అల్లాహు మాదిని ఓ అల్లా రన్ను నరకం నుండి కాపాడు ఓ అల్లా రన్ను నరకం నుండి కాపాడు నరకానికి తీసుకు వెళ్ళే పాపాల నుండి కాపాడు అని ఏడ్చుకుంటూ ఆ నరకంతో భయపడుతూ అల్లాతో శ్రమ కోరడం ఇంత అవసరం ఒక్కసారి ఆలోచించండి అంతేకాదు ఆ హదీతిలో మరో శుభవార్త కూడా ఉంది ఏముంది అల్లాహు తాలా అరఫా తన దాసులకు చాలా దగ్గరికి వస్తాడు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బరం యొక్క అఫీద ఇక్కడ అల్లాహ్ వస్తాడు అని తెలిపాడు మనము నమ్మాలి కానీ అల్లాకు తగిన రీతిలో వస్తాడు అని నమ్మాలి ఎలా వస్తాడు దాని గురించి మనం ప్రశ్నించవద్దు అల్లా కరుణామయుడు మనపై దయ తలుచువాడు నరకం నుండి విముక్తి కలిగించే రోజు అది అల్లా తన దాసులకు అతి సమీపమవుతాడు అని అంటే మనం ఈ తొలి దశకంలో ప్రత్యేకంగా అరఫా రోజున మనకు మనం అల్లాకు దగ్గరగా కావడానికి ఇంకా ఎంత సత్కార్యాల్లో ముందుకుండి పాపాలకు దూరంగా ఉండాలో గమనించండి అరఫా యొక్క రోజు ఘనతలో సహ్యు తరహీబ్లో వచ్చిన హదీత్ను మనం గమనిస్తే సోదర మహర్షి హీత్ నంబర్ పదకొండు పన్నెండు ఏముంది హదీస్లో అల్లాహుతాలా హజ్ కొరకు అరఫాత్ మైదానంలో వచ్చి ఉన్నవారి పాపాలను వారి పాపాలనేనా అది కాదు సంతోషం వహించండి హదీసులో ఇంకా ఉంది ఆ హాజీలు ఎవరెవరి గురించి అయితే దువాలు చేస్తారో వారందరి పాపాలను అల్లాహు తాల మన్నించేస్తాడు దాసులకు మరింత తృప్తి ఆనందం కలగాలని అల్లాహు తాలా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నోట మరింత వివరణ తెలియపరిచాడు ఏంటి వారి పాపాలు ఉసిక యొక్క ఉసికలో చిన్న చిన్న రాళ్ళు ఏవైతే ఉంటాయో వాటి కంటే ఎక్కువ సంఖ్యలో వర్షపు నీటి చుక్కల కంటే ఎక్కువ సంఖ్యలో సముద్రంలోని నురుగు కంటే ఎక్కువ సంఖ్యలో హాజీలను హాజీలు చేసి ఎవరెవరి గురించి అయితే దువాలు చేశారు వారందరి పాపాలను తాల మన్నించేస్తారు అల్లాహు అందుకొరకు అల్లా నుండి మనం మన పాపాల మన్నింపు కొరకు మనం చేయవలసిన అతి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా అతి ముఖ్యమైన పని అల్లా యొక్క పై స్థిరంగా ఉండాలి షిర్కు అతి దూరంగా ఉండాలి ప్రవక్త సున్నతను అవలంబించాలి బిదాతును విడనాడాలి గురించి గమనించండి మోతయి మా మాలిక్లో వచ్చిన హీర్ ప్రవక్త సల్లాహుఅలి తెలిపారు నేను మరియు నాకంటే ముందు ప్రవక్తలందరూ కూడా పలికినటువంటి అతి ఉత్తమ పదాలు అఫ్దల్ అతి ఘనత గల పదాలు అతి విశిష్టత గల పదాలు ప్రత్యేకంగా హాజీలు ఎక్కువగా చదవాలి వేరే వారు కూడా హాజీలనే కాదు మనం కూడా ఎవరైతే హజీ చెయ్యమో హారిలోని హదీస్ అయితే మీకు గుర్తుంది కదా ఎవరైతే ఉదయం వంద వంద ఇలా వారి పాపాలు మన్నించబడతాయి వారి కొరకు వంద పుణ్యాలు రాయబడతాయి వారి కొరకు వంద స్థానాలు పెంచబడతాయి వారిని ఉదయం చదివేది ఉంటే సాయంకాలం వరకు సాయంకాలం చదివేది ఉంటే ఉదయం వరకు శైతాన్ నుండి రక్షింపబడడం జరుగుతుంది మరో గొప్ప ఘనత ఆ రోజు అతని కంటే ఉత్తముడు మరొకడు ఉండడు ఎవరైనా ఉండేదింటే ఇలా లేదా ఇంతకంటే ఎక్కువ చదివినవారు సోదర మహర్షిలారా సుమారు గంట టైం కావస్తుంది ఇప్పటి వరకు మనం అషరై దిల్హెజ్జా దిల్హెజ్జా మాసంలోని తొలి దశకం యొక్క ఘనత వింటూ వస్తున్నాము అయితే రండి మరికొన్ని క్షణాల్లో అతి ముఖ్యమైన కొన్ని విషయాలు చెప్పి నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను ఆ తర్వాత మీ ప్రశ్నలు ఏమైనా ఉండేది ఉంటే వాటిని మనం తీసుకుందాము సోదర మహాశివులారా అరఫా రోజు యొక్క ఘనత చివరి యొక్క మాట చెప్తాను అరఫా గురించి అరఫా రోజు యొక్క ఘనత ఎవరైతే హజ్లో ఉన్నారో వారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము కానీ ఎవరైతే హజ్లో లేరో వారి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాము అయితే హజ్లో లేని వారి గురించి మరో శుభవార్త ఏమిటంటే ఎవరైతే హజ్ చేయడం లేదో వారు తమ తమ దేశాల్లో తమ తమ ప్రాంతాల్లో తొమ్మిదవ తారీఖు జిల్హిజ్జా రోజున ఉపవాసం ఉండాలి దీని కారణంగా అల్లాహు రెండు సంవత్సరాల వారి పాపాలను మన్నించేస్తారు అల్లాహ్ ముస్లిం షరీఫ్ హదీస్ నంబర్ పదకొండు అరవై రెండు ఇంత గొప్ప ఘనతగా గమనించండి అలాగే సోదర మహాశయనారాయణ సంవత్సరంలోని మూడు వందల యాభై రోజుల్లో అతి గొప్ప రోజు అతి ఘనత గల రోజు అది యోము నహర్ పదవ తారీఖ్ అవును పదవ తారీఖు ఎక్కువ ఘనత గలదా లేదా అరఫా రోజు యొక్క ఘనత గలదా చిన్నపాటి విభేదం ధర్మవేత్తల మధ్య ఎక్కడైనా మీరు వినేది ఉంటే కన్ఫ్యూజ్ కాకండి ఎవరైనా నహర్ను ఘనత గలది అని అనేది ఉంటే కూడా మీరు వ్యతిరేకించే అవసరం లేదు కానీ ఎవరైతే నహర్ పదో తారీఖునకు ఎక్కువ ఘనత గలది అని చెప్పారో వారి వద్ద డైరెక్ట్ ప్రవక్త సలహు అలీ వసలం యొక్క హదీత్ ఉంది అబు దావుద్ హదీస్ నంబర్ పదిహేడు అరవై ఐదు మరియు దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి ఎందుకు సర్వసామాన్యంగా ఈ హదీత్ కాకుండా మరొక హదీత్ ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే అల్లాహు తాలాకు ఈ రోజున కుర్బానీ అంటే చాలా ఎక్కువ ఇష్టం మరియు హజ్లో ఉన్నవారు తల్బియా చదవడం తక్బీర్ చదవడం చాలా ఇష్టం అంతేకాదు ఎవరైతే హజలో లేరో వారు తమ తమ ప్రాంతాల్లో ఏదైతే వారికి ఈద్ల్ అదా పండుగ రోజు ఉంటుందో కుర్బానీ పండుగని సామాన్యంగా ఏదైతే మనం అంటామో ఆ రోజున వారు తక్బీర్ ఎక్కువగా చదవడం ఇది వారి కొరకు చాలా ఘనత గల విషయం సోదర మహర్షి లారాజుల్ హిజా తొలి దశ ఘనతలో నహర్ గురించి మనం తెలుసుకుంటూ ఉంటేమి ఆ రోజు చాలా ఘనత గల రోజు ఎందుకంటే ఎన్నో రకాల ఆరాధనలు ఎన్నో రకాల ఇవాదతులు ఆ రోజు ఏకమవుతున్నాయి అందుకరకు సంవత్సరంలోని రోజుల్లోకి వెళ్ళా యోమున్ నహర్ కుర్బాని యొక్క రోజు మొదటి రోజు చాలా ఘనత గలది అని కూడా చెప్పడం జరిగింది అయితే మనం కుర్బానీ కూడా చేస్తూ ఉండాలి అలాగే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం మనకు నేర్పినటువంటి ఇంకా ఎన్నో సత్కార్యాల్లో మనం ముందుకు ఉండాలి ప్రత్యేకంగా ప్రత్యేకంగా మనం చేయవలసిన సత్కార్య సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక లిస్ట్ మాదిరిగా నేను సంక్షిప్తంగా తెలియజేస్తున్నాను ఆ తర్వాత మన ఈ సమాప్త ప్రసంగం అనేది సమాప్తం అవుతుంది సోదర మహాశివరారా తౌహీద్లో మనం చాలా బలంగా స్థిరంగా నిలకడగా నమ్మకంగా గట్టిగా ఉండాలి ఎందుకంటే ఇదే మన సత్కార్యాలన్నిటికీ మూలం ఇదే మన సత్కార్యాలు అల్లాహ వద్ద స్వీకరించబడటానికి గొప్ప సబబు ఈ తౌహీద్ మన జీవితానికి వెన్నెముక లాంటిది ఆత్మ లాంటిది చాలా ముఖ్యమైనది మనం వేరే ఎన్ని పనులు ఎంత ఎక్కువగా చేసినా ఎన్ని సత్కార్యాలు ఎంత ఎక్కువగా చేసినా ఒకవేళ మనం అల్లాహ్ యొక్క పై స్థిరంగా లేము అంటే సోదర మహాశివులారా చాలా చాలా నష్టంలో మనం వెళ్ళిపోతాము ఎందుకంటే అల్లాహు తాలా ఈ తౌహీద్కు ఇచ్చినటువంటి ఘనత వేరే ఏ దానికి అంత ఎక్కువ కాలేదు దీనికి సంబంధించి పురాణ హదీతులు ఎన్నో ఆయతలు ఎన్నో హదీసులు ఉన్నాయి వాటన్నిటిని ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు కానీ అర్థం చేసుకోండి ముందు బలపరచండి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం యొక్క సున్నత్పై స్థిరంగా ఉండండి ఐదు పూటల నమాజులు పురుషులు జమాత్తో పాటిస్తూ ఉండండి ఫజర్ నమాజ్ యొక్క సంబంధించి ఫజర్ నమాజ్ తర్వాత రీకర్ చేస్తూ ఉండడం ద్వారా ఏదైతే గొప్ప హజ్ యొక్క పుణ్యం పొందగలుగుతామో అన్నటువంటి ఒక గత పాఠంలోని వీడియో ద్వారా ఏదైతే తెలపడం జరిగిందో ఒక సోదరుడు ప్రశ్నించాడు ఈ రోజుల్లో కరోనా వైరస్ కారణంగా భయం చెంది మస్జిద్కు వెళ్లకుంటే ఏమైనా పాపమా అవును కరోనా వల్ల ఎంత మనం భయపడుతున్నామో ఒక విషయం గమనించండి చావు ఏ రీతిలోనైనా రానుంది కానీ మనం తగిన జాగ్రత్తలు పాటిస్తూ మస్జిద్దులు తెరవబడిన తర్వాత కూడా వేరే ఇంకా ఏ ధర్మ కారణం లేకుండా జమాతును వదలడం మనకు మనం చాలా నష్టంలో పడేసుకుంటున్నాము ఎన్నో 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 రకాల గొప్ప ఫలితాలను పుణ్యాలను మనం పోగొట్టుకుంటున్నాము అందువరకు అలా చేయకండి స్త్రీలు సమయంలో ఇంట్లో నమాజు చేయాలి మరియు నమాజ్ విషయానికి వస్తే మనం ప్రత్యేకంగా ఈ రోజుల్లో నమాజ్ ద్వారా ఎలా ఎక్కువ పుణ్యాలు పొందగలుగుతాము పురుషులు తొలి సమయంలో మస్జిద్కు రావడం ద్వారా మరియు నమాజ్ ఫర్జ్ నమాజ్ కంటే ముందు తర్వాత సున్నతులు ఏవైతే ఉన్నాయో వాటిని పాబందీగా పాటించడం ద్వారా ఇంట్లో స్త్రీలు తొలి సమయంలో నమాజ్ చేస్తూ దానికంటే ముందు తర్వాత ఉన్నటువంటి సున్నతులు పాటించడం ఫర్జ్ నమాజ్ చేసిన తర్వాత కొంతసేపు నమాజ్ చేసుకున్న స్థలంలోనే కూర్చుండి ప్రవక్త సలహు అలై వసలం నేర్పినటువంటి దువాలు ఒకవేళ యాదు లేకుంటే కంఠస్థం లేకుంటే పుస్తకంలో చూసి చదవండి మొబైల్లో చూసి చదవండి పాపం ఏమీ లేదు అలాగే సోదర మహాశివులారా నమాజ్ విషయానికి వస్తే ఇంకా తహజుద్ నమాజ్ ఉంది అలాగే దుహా చాష్ నమాజ్ ఉంది మరియు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం జోహర్ తర్వాత కొన్ని సందర్భాల్లో నాలుగు చేసే విషయంలో కూడా ప్రోత్సహించారు అసర్ కంటే ముందు నాలుగు చేసే విషయంలో కూడా ప్రోత్సహించారు దీనికి సంబంధించి మా యూట్యూబ్ ఛానల్ జడిక సీర్లో సున్నతు నవాజుల ఘనత అని రెండు వీడియోలు ఉన్నాయి తప్పకుండా విని మరింత ఎక్కువ జ్ఞానం పొందే ప్రయత్నం చేయండి అలాగే సుదర్ భాషల ఈ జిల్హిజా తొలి దశంలో మనం ఉపవాసాలు పాటించవచ్చు తొమ్మిదో తారీఖు ఉపవాసం గురించి చెప్పడం జరిగింది రెండు సంవత్సరాల పాపాలు వర్ణించబడతాయి అని కానీ అదే కాకుండా మీరు ఒకవేళ ఒకటి నుండి ఎనిమిది వరకు నఫిల్ ఉద్దేశంతో ఉపవాసాలు పాటించినా పాపం లేదు ఈ రోజుల్లో కొందరు ఒక విషయాన్ని ప్రచారం చేస్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఒకటి నుండి ఎనిమిది వరకు ఉపవాసం ఉన్నట్టు ఎక్కడా రుజువు లేదు అందుకొరకు కేవలం తొమ్మిది ఉండాలి అని సోదర మహాశివులారా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడంలో మనం ముందుకు వెళ్ళకూడదు ఎవరైనా ఏది మంచి భావనతో ఏదైనా ఒక చిన్న ఆధారం కలి దొరికింది అని అలా ప్రచారం చేస్తే అలా వారికి ఇవ్వగాక వారి యొక్క జ్ఞానం మరింత ఎక్కువగా అధికంగా ప్రసాదించుగాక కానీ న్యాయమైన మాట ధర్మ పండితులు తెలిపినటువంటి విషయం స్వయంగా మీరు హరీసును గ్రహించండి ఇప్పటి వరకు మనం విన్న హరీసులో మావిన్ అయ్యామిన్ అల్ అమలె ఏ ఆచరణ కూడా ఏ సత్కార్యం కూడా ఈ రోజుల్లో ఎంత ఎక్కువగా అల్లాహకు ప్రియమో పవిత్రమో ఎక్కువ పుణ్యప్రదము ఎక్కువ ఘనత గల విశిష్టత గలదో ఆరు రకాల పదాలు మనం విన్నాము కదా గుర్తుందా అందులో ప్రభుత్వ సలసలు అన్ని సత్కార్యాల గురించి చెబుతున్నారు నేను మీకు మరో విషయం ఆ హదీసుల్లో వచ్చింది ఇంకా చెప్పలేదు టైం సరిపడం లేదు అని కానీ సంక్షిప్తంగా చెప్తున్నాను గుర్తుంచుకోండి సహాబాలు అడిగారు సహాబాల దృష్టిలో జిహాద్ యొక్క స్థానం చాలా గొప్పగా ఉంది సహాబాలు అడిగారు ప్రవక్త మీరు ఏ ఆచరణకు కూడా అంత ఎక్కువ అల్లాకు ప్రియమైనది కాదు అంటున్నారు జిహాద్ కూడా లేదా అని అంటే ప్రవక్తమన్నారు జిహాద్ కూడా లేదు ఒకవేళ ఏదైనా జిహాద్ ఉండేది ఉంటే అంటే వేరే సందర్భంలో చేసే జిహాద్ ఏదైనా జిహాద్ ఉండేది ఉంటే ఏది అది మనిషి తన ప్రాణంతో తన ధనంతో వెళ్ళాడు ఏ ఒక్క దానితో కూడా తిరిగి రాలేదు అలాంటి వ్యక్తి విషయం వేరు అని చెప్పారు గమనించండి ఉపవాసం ఇక సత్కార్యాల్లో రాదా ఇట్లా జనరల్గా మనం ఆలోచించేది ఉంటాయి ఉమ్మే సలమాన్ రది అవుతున్నాయి ఇంకా వేరే కొందరు సహాబాల సహాబియాత్ల ఇంకా ఉల్లేఖనాలు ఉన్నాయి ప్రవక్త సలహు అలై ఉపవాసం పాటించినట్లుగా అందుకొనకు సోదర మహాశయులారా సోదరి గుణలారా నఫిల్ ఉపవాసాలు ఈ రోజుల్లో ఉండవచ్చు మరియు ఈ హదీసుల యొక్క భావంతో మనకేం తెలుస్తుంది వేరే రోజుల్లోని ఉపవాసాల కంటే ఎక్కువ పుణ్యం వేరే రోజుల్లోని నమాజుల కంటే ఎక్కువ పుణ్యం వేరే రోజుల్లోని దాన ధర్మాల కంటే ఎక్కువ పుణ్యం ప్రతి సత్కార్యం ఈ రోజుల్లో చేస్తే దాని యొక్క పుణ్యం వేరే రోజుల్లో చేసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది అలాగే సుదర్ మహాశివులారా దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేయండి ఈ మధ్యలో కుర్బానీ చేయడం మర్చిపోకండి కుర్బానీ ఈ రోజుల్లో కరోనా వైరస్ కారణంగా కొన్ని ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలు కుర్బానీపై పాబంది చేయాలి కుర్బానీ చేయనివ్వకూడదు అన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు జరుగుతుంది కానీ ఒకవేళ ముస్లింలందరూ ఐక్యంగా ఉండి మేము కరోనా వైరస్కు సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ పరిశుభ్రతకు మేము ఒక అందరి కొరకు ఒక గొప్ప ఉపమానంగా ఒక ఐడియల్గా నిలుస్తాము అంత పరిశుభ్రత మేము పాటిస్తాము అన్నటువంటి మాట ఇచ్చి అలాగా మనం వాస్తవంగా పాటిస్తూ కుర్బానీ చేయడానికి ముందుకు వచ్చామంటే అల్లా యొక్క సహాయం తప్పకుండా అందుతుంది కానీ విషయం ఏంటి మనలో కూడా ఎన్నో రకాల కొన్ని తప్పిదాలు ఉంటాయి దాని కారణంగా మనపై ఇలాంటి ఆంక్షలు వస్తాయి చివరికి ఫలానా వారు మనకు శత్రువులు మనల్ని చేయడం లేవు చేయనివ్వడం లేదు అన్నటువంటి నినాదాలు మనం చేస్తాము కానీ వాస్తవానికి శత్రువులు చేసే ప్రయత్నాలు చేస్తారు ఎందుకు చేయరు వారు కానీ మనం చేసే ప్రయత్నాలు మనం ఎందుకు సరిగ్గా చేయకూడదు ఇక్కడ విషయం ఆలోచించండి నవజబిల్ అస్తఫుర్ల కొందరు నా మాటను తప్పుడుగా తీసుకుంటారు నేనంటాను ఎగ్జాంపుల్ నీ శత్రువు నీ మేలు ఎందుకు కోరుతాడు ఒక చిన్న ఉదాహరణ కానీ నీవు ఒక ఉత్తమ ముస్లింగా నీవు చేసే పని మీద ఒక శత్రువు కూడా వేలు లేపకుండా ఉండేటువంటి ప్రయత్నం ఒకవేళ మనం చేసేది ఉంటే అటు అల్లా నుండి సహాయం కోరుతూ అల్లా ఇచ్చిన ఆదేశాన్ని నెరవేర్చడానికి ఏ ఆటంకాలు రాకూడదు అన్నటువంటి ప్రయత్నాలు చేస్తూ పరిశుభ్రత కానీ లేకుంటే ఈ కరోనాకు సంబంధించినటువంటి జాగ్రత్త కానీ ఇంకా ఏ ఏవి అవసరం ఉన్నాయో వాటన్నిటిని మనం పాటించాము అంటే అల్లా యొక్క సహాయం తప్పకుండా అందుతుంది అంటే నేను చెప్పే విషయం మనుషులం మనం కొన్ని కొరతలు కొన్ని లోటుపాట్లు అనేవి ఉంటాయి మనం వాటిని కూడా దూరం చేసుకొని ఉత్తమ రీతిలో మనం పని చేసే ప్రయత్నం చేయాలి అల్లాహుతాల మనకు ఇదే ఆదేశించాడు ప్రవక్త సరస్లో ఏం చెప్పారు ప్రతి విషయంలో మీరు పాటించాలని విధి గావించాడు గమనించండి సై అదీసేది కథబల్ ఎహ్సాన్ పీకుల్లి ఇక్కడ ఇక ఎహ్సాన్ అంటే ప్రతి పనిని మీరు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా లోటుపాట్లు లేకుండా ఇతరులకు ఇబ్బంది లేకుండా మంచి విధంగా చేసే ప్రయత్నం చేయండి అయితే ఆవేశాలకు కోపతాపాలకు దూరం ఉండి మంచి కార్యాల్లో ఇంకా మనం ముందుకు వెళ్ళాలి ఖురాన్ పారాయణం అధికంగా చేయాలి ఇంతవరకే మన సోదరుడు అబ్దుల్లా తెలిపినట్లు ఇంకా పండుగ కొరకు సుమారు ఈ ఇటు వారం పది రోజులు అటు సుమారు పది రోజులు ఇంకా కనీసం ఎంత లేకున్న పదిహేను ఇరవై రోజుల సమయం ఉంది ఈ మధ్యలో కూడా మనం పిల్లల కొరకు ఒక మంచి ప్రోగ్రాం మొదలు పెట్టాలన్నటువంటి కాంక్ష కూడా మాది ఉంది మీరు రండి ఈ రోజుల్లో పెద్దల కొరకు ధర్మం నేర్చుకోవడానికి ఏదో ఒక రకమైన సౌకర్యం ఉండవచ్చు కానీ పిల్లల గురించి మనం ఆలోచిస్తున్నావా అల్లా తల ఏమని చెప్పాడు మీరు కూడా నరకం నుండి రక్షణ పొందండి మీ యొక్క సంతానాన్ని కూడా మీరు రక్షణ కలిగించండి అని అయితే పిల్లలకు ఇస్లాం నేర్పడం చాలా ముఖ్యం అలవాటు చేయండి ఇంట్లో ఆడపిల్లలకు ఏడు సంవత్సరాల వయసు పైగా అయ్యారు అంటే వారికి ప్రధా విషయాలు కానీ పరపురుషులతో ఉండేటువంటి విషయాలు కానీ నేర్పండి మెల్లమెల్లగా అలవాటు చేయండి నమాజ్ గురించి ఇతర సత్కార్యాల గురించి పిల్లల ద్వారా దాన ధర్మాలు చేయించండి మంచి అలవాట్లు మంచి గుణాలు వారికి కూడా అబ్బే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండండి సంక్షిప్తంగా ఒకే మాటలో చెప్పాలంటే అల్లాకు ఇష్టమైన ప్రతి మంచి పని చేయడంలో ముందుకు అల్లాకు ఇష్టం లేని ప్రతి చెడు పని చేయడంలో వెనక్కి ఎంత దూరం ఉండగలుగుతే అంతే ప్రయత్నం చేయాలి అల్లా అవుతాలా జిల్ హిజ్జా తొలి దశకం ఏదైతే రాబోతున్నదో ఈసారి మనం అల్లాకు ఎలాంటి సత్కార్యాలతో మనం ముందుకు వచ్చి మనం ఉత్తమమైన ముస్లింగా చూపించే ప్రయత్నం చేయాలి అలాంటి కాంక్ష మనం కలిగి ఉండాలి అల్లా తల మనందరికీ సద్భాగ్యం కలగజేయుగాక మన పాపాలను మన్నించుగాక మనకు ధర్మ జ్ఞానం ఎక్కువగా నేర్చుకుంటూ ఉండి అల్లావతల దాని ప్రకారంగా ఆచరిస్తూ ఇతరులకు ఆహ్వానించే ماركم رسالة شبابك آمين وآخر دعوانا الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته